हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मनम सीसीटीवी कैमरा इंस्टॉलेशन एला चेयालो तेलुसुकुंदाम इवि सीसी कैमरालु ई सीसी कैमरालो रिकॉर्ड अयिन वीडियो सेव अवडानिकि मनं डीवीआर अनेदि यूज चेस्तां ई डीवीआर लो ओक हार्ड डिस्क उंटुंदि मन वीडियो अनेदि ई हार्ड डिस्क लो सेव अवुतुंदि ఇప్పుడు మనం సీసీటీవీ కెమెరా నుండి డీవీఆర్ కి ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక కేబుల్ తీసుకోవాలి. ఈ కేబుల్ కి ఆల్్రెడీ బిఎన్సి కనెక్టర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. మనం వేరే కేబుల్ తీసుకుంటే వాటికి బిఎన్సి కనెక్టర్స్ అనేవి ఉండవు. వై లేనప్పుడు మనం బిఎన్సి కనెక్టర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఈ బిఎన్సి కనెక్టర్స్ ద్వారానే మనం సీసీ కెమెరా నుండి వీడియో అలాగే సీసీ కెమెరాకి పవర్ అనేది వెళ్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సీసీటీవీ నుండి డీవీఆర్ కి కనెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న కేబుల్ లో 4 వైర్స్ ఉంటాయి. ఈ 4 వైర్స్ లో మీకు ఏదైతే డిఫరెంట్ గా ఉందో వైర్, ఆ ఒక వైర్ అనేది మనకి వీడియో సేవ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. నేను ఇప్పుడు డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తున్నాను చూడండి. డిఫరెంట్ కలర్ లో ఉన్న వైర్ ని తీసుకుని సిసి కెమెరా వీడియో అవుట్పుట్ కేబుల్ కి ని కనెక్ట్ చేశాను. ఈ కేబుల్ అనేది వీడియో అవుట్పుట్ కేబుల్. అలాగే సేమ్ అదే వైర్ ని మనం డీవీఆర్ లో ఉన్న వీడియో ఇన్పుట్ స్లాట్ కి మనం అనేది ఈ యొక్క వైర్ ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ తీసుకున్నాను. మామూలుగా అయితే మనం బిఎన్సి కనెక్టర్ ద్వారా ఈ స్లాట్ కి మనం కనెక్ట్ చేస్తాం. అలానే సేమ్ టు సేమ్ సెకండ్ కెమెరా కూడా ఏదైతే డిఫరెంట్ వైర్ ఉందో దాన్ని మనం సిసి కెమెరా అవుట్పుట్ కేబుల్ కి అలాగే డీవీఆర్ కి ఇన్పుట్ స్లాట్ కి మనం బిఎన్సి కనెక్టర్ ద్వారా ఈ యొక్క కేబుల్ అనేది కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం సీసీటీవీ కెమెరా కి పవర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. మన సీసీటీవీ కెమెరా కి పవర్ కనెక్షన్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్ఎంపిఎస్ యూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు సీసీ కెమెరాకి అనేది 12 వోల్ట్ సప్లై కావాలి. ఈ ఎస్ఎంపిఎస్ అనేది ఏం చేస్తుందంటే మనకి 230 నుండి 12 వోల్ట్స్ కి పవర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, 230 వోల్ట్స్ నుంచి 12 వోల్ట్స్ కి కన్వర్ట్ చేస్తుంది ఎస్ఎంపిఎస్ అనేది. ఇప్పుడు మనం ఎస్ఎంపిఎస్ కి పవర్ కనెక్షన్ ఇవ్వాలంటే మనం మెయిన్ పవర్ 230 వోల్ట్స్, మీ ఇంట్లో ఏదైతే పవర్ వస్తుందో దాన్ని ఈ యొక్క ఎస్ఎంపిఎస్ కి ఈ యొక్క ప్లగ్ టాప్ ద్వారా మనం కనెక్ట్ చేయవలసి ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం ఎస్ఎంపిఎస్ కి 230 వోల్ట్స్ పవర్ సప్లై ఇచ్చామో ఈ యొక్క కింద ఉన్న స్లాట్స్ ద్వారా ఈ ఎస్ఎంపిఎస్ అనేది 230 వోల్ట్స్ నుంచి 12 వోల్ట్స్ కు పవర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఏదైతే సిసి కెమెరాకి కేబుల్ ఉందో ఆ కేబుల్లో మనకి ఇంకా 3 వైర్స్ ఉన్నాయి కదా, దాంట్లో 2 వైర్స్ ఏవైనా సరే ఒక 2 వైర్స్ తీసుకుని ఇప్పుడు నేను రెడ్ ఆర్ బ్లాక్ తీసుకుంటున్నాను. ఈ ఎస్ఎంపిఎస్కి పవర్ కనెక్షన్ ఇస్తున్నాను చూడండి. ఈ యొక్క సీసీటీవీలో కేబుల్లో నుంచి 2 కేబుల్స్ తీసుకున్నాను, 2 వైర్స్, దాన్ని మనం ఎస్ఎంపిఎస్ కనెక్ట్ చేసాం. సేమ్ టు సేమ్ అట్లానే మనం ఆ కేబుల్ నుంచి రెడ్ బ్లాక్ అనేది మన యొక్క సీసీటీవీ కెమెరా కేబుల్ ఉంది కదా, బిఎన్సి కేబుల్ కనెక్టర్కి కనెక్ట్ చేయాలి. ఒక కెమెరాకి ఆల్రెడీ పవర్ సప్లై ఇచ్చాం కదా, సేమ్ టు సేమ్ అట్లానే వేరే కెమెరాకు కూడా ఈ కేబుల్లో నుంచి రెడ్ బ్లాక్ తీసుకుని మనం ఎస్ఎంపిఎస్కి కనెక్ట్ చేస్తాం. రెడ్ అనేది ఫేస్ వైర్, అలాగే బ్లాక్ అనేది న్యూట్రల్ వైర్. ఇప్పుడు నేను ఎస్ఎంపిఎస్ కనెక్ట్ చేశాను. తర్వాత మనం సీసీటీవీ కెమెరాకి కనెక్ట్ చేయవలసి ఉంటుంది.
अलागे मनम इप्पुडु डीवीआर कूडा पवर कनेक्शन इव्वाली काबट्टि अडाप्टर तीसुकुन्नाम ई ओक अडाप्टर एंटंटे मनकि इदि कूडा सेम टू सेम 230 वोल्ट्स नुंचि 12 वोल्ट्स की कन्वर्ट चेस्तुंदि ఈ అడాప్టర్ ద్వారా మనం డీవీఆర్ కి పవర్ కనెక్షన్ ఇచ్చాం మీకు డీవీఆర్ బ్యాక్ సైడ్ లో ఉన్న పవర్ ఇన్పుట్ కి మనం ఈ ఒక అడాప్టర్ కేబుల్ అనేది కనెక్ట్ చేసాం తర్వాత మనం ఏదైతే మనం సీసీటీవీ లో వీడియో రికార్డింగ్ అయిందో ఇది మనకి డీవీఆర్ లో ఆల్్రెడీ సేవ్ అవుతూ ఉంటుంది దీని మీరు ఇంట్లో ఒక టీవీలో చూసుకోవాలనుకుంటే మానిటర్ లో ఈ మానిటర్ కేబుల్ అనేది ఉంటుంది దీనిని మనం VGA కేబుల్ అని పిలుస్తాం దీనికి 2 సైడ్స్ 2 పిన్స్ ఉంటాయి ఈ VGA కేబుల్ ని మనం డివిఆర్ బ్యాక్ సైడ్ ఉన్న VGA అని రాసి ఉంటుంది మీకు కింద దాన్ని కనెక్ట్ చేసి తర్వాత డివిఆర్ నుంచి మనం మానిటర్ కి సేమ్ టు సేమ్ ఇక్ మానిటర్ బ్యాక్ సైడ్ కూడా ఈ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి స్లాట్ అనేది ఉంటుంది మనం మానిటర్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం మానిటర్ కి పవర్ కనెక్షన్ ఇవ్వాలంటే మీకు బ్యాక్ సైడ్ ఇచ్చిన కేబుల్ తీసుకెళ్లి మనం 230 వోల్ట్స్ పవర్ సప్లై లో కనెక్ట్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైతే సీసీటీవీ కెమెరా ద్వారా రికార్డింగ్ అవుతుందో వీడియో అది మీరు ప్రతిరోజు మీ మానిటర్లో చూసుకోవచ్చు అట్లానే ఈ 2 స్లాట్స్ అనేది మనం మౌస్ ద్వారా మన మానిటర్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు మీరు ఏ కెమెరా చూసుకోవాలనుకుంటే ఆ కెమెరా ఈ యొక్క స్లాట్స్ ఉన్నాయి కదా దీంట్లో మనం మౌస్ పిన్ ని అటాచ్ చేసి మీరు ఈ మానిటర్ అనేది యూస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకు కంప్లీట్ అయిన వైరింగ్ అనేది మనకి నార్మల్గా మన ఇంట్లో యూజ్ చేసుకునేది అట్లానే మీరు ఈ యొక్క వీడియోని మీ యొక్క మొబైల్లో చూసుకోవాలనుకుంటే దీనికి మనం ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి దానికోసం మనం ఒక రోటార్ అనేది యూజ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ రోటార్ నుంచి మనం ఈ యొక్క డివైర్కి కనెక్ట్ చేయవలసి ఉంటుంది దీని ద్వారా మీరు ఎక్కడ ఉన్నా సరే మీ యొక్క సీసీటీవీ ఫుటేజ్ అనేది మీ యొక్క మొబైల్లో చూసుకోవచ్చు దీనికోసం మనం ఒక అడాప్టర్ తీసుకున్నాం ఈ అడాప్టర్లో ఏంటంటే సేమ్ టు సేమ్ 230 వోల్ట్స్ నుంచి మనకి 12 వోల్ట్స్కి ఈ యొక్క పవర్ అనేది కన్వర్ట్ చేస్తుంది ఇప్పుడు మనం 230 వోల్ట్స్ నుంచి 12 వోల్ట్స్ పవర్ సప్లై రోటార్కి ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఈ యొక్క రోటార్ నుంచి మనకి డివిఆర్కి మనం కనెక్ట్ చేయవలసి ఉంటుంది ఈ రోటార్ నుంచి మనం డివైర్ కనెక్ట్ చేసే కేబుల్ మనం ఇంటర్నెట్ కేబుల్ అని పిలుస్తాం ఈ యొక్క కేబుల్ మనం రోటార్ బ్యాక్ సైడ్ ఉన్న yellow కలర్ స్లాట్ లో ఈ యొక్క కేబుల్ కనెక్ట్ చేసి తర్వాత మీకు డివిఆర్ లో ఏదైతే మీరు మౌస్ కనెక్ట్ చేశారో దాని పైన ఉన్న స్లాట్ లో మన యొక్క రోటార్ అనేది కనెక్ట్ చేయవలసి ఉంటుంది మీకు ఏవైతే ఈ యొక్క రెడ్ ఆర్ వైట్ ఉన్నాయో ఇవి ఆడియో ఇన్పుట్ ఆర్ ఆడియో అవుట్పుట్ అన్నమాట ఓకేనా ఏదైతే మీకు సీసీటీవీకి రికార్డింగ్ ఆప్షన్ ఉంటుందో అప్పుడు మనం ఇవి అనేవి ఈ స్లాట్స్ అనేవి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఆడియో ఇన్పుట్లనేమో మీకు యొక్క కెమెరా నుంచి వచ్చిన వైర్ వచ్చేసి ఆడియో ఇన్పుట్లో పెట్టాలి అలాగే మీకు ఆడియో అవుట్పుట్ అనేది మీ యొక్క స్పీకర్కి అటాచ్డ్ చేసుకుంటే ఆడియో అవుట్పుట్ అనేది మీరు వినొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది సీసీటీవీ కెమెరా ఫుల్ ఇన్స్టలేషన్ వైరింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నట్లయితే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్